यनमल कुदुरु वंतेन विषयंलो टीडीपी ड्रामा लाडुतोंदी। कॉन्ट्रैक्टर कोर्टुकु वेल्लडंतो वंतेन पनुलु निलिचिपोयायि। कोर्टुलो उंदनि तेलिसि कूडा टीडीपी नेतलु ड्रामा चेस्तुन्नारु। टीडीपी तीरुपै वैएसआरसीपी श्रेणुलु निरसन तेलिपायि। कांग्रेस हयांलो शंकुस्थापन जरिगिन वंतेनु ऐदेळ्ल टीडीपी पालनलो पट्टिंचुकोलेदु। ऐदेळ्ळु टीडीपी प्रभुत्वंलो पट्टिंचुकोनि वंतेन पनुलु పూర్తయ్యేందుకు ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథి చొరవ తీసుకున్నారు। వంతెనను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు। అయినా వంతెన విషయంలో టీడీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారు। యనమల కుదురు నుంచి వరిత సమాచారం ఆ ప్రతినిధి అశోక్ అందిస్తారు। అశోక్ చెప్పండి, అధికారంలో ఉండగా వంతెన నిర్మాణం పట్టించుకున్న టీడీపీ నేతలు ఇప్పుడు విమర్శలు చేయడం, పైగా కోర్టు పరిధిలో ఉన్న సమయంలో, దీనిపై వివరాలు ఏంటి? సిద్ధు, యనమల కుదురు వందనకు సంబంధించి టీడీపీ నేతలు ఏదైతే ఇదేం కర్మరా కార్యక్రమంతో చేస్తున్న ఈ డ్రామాను వైసీపీ శ్రేణులు గట్టిగా తిప్పికొట్టారని చెప్పుకోవచ్చు। పెద్ద ఎత్తున వారికి కౌంటర్గా నిరసన కూడా చేస్తున్నారు। సార్ చెప్పండి, అసలు గడిచిన ఐదేళ్లలో ఇక్కడ బోడే ప్రసాద్ యనమల కుదురుకి ఏమన్నా చేశాడా? ఎందుకు ఈరోజు ఈ నిరసన చేస్తున్నాడు? దీన్ని ఎలా చూస్తారు మీరు? సార్, ముఖ్యంగా ఈరోజు జరిగే ఈ వంతెన విషయమే అయితే 2008లో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇదే శారద గారు మినిస్టర్గా ఉండగా శాంక్షన్ తీసుకొచ్చి కొంత వర్క్ చేశారు। ఆ రోజున ప్రతిపక్షంలో ఇదే బోడే ప్రసాద్ వచ్చి కర్మకాండలో పేడ పెండపాత్రాలని చెప్పి నిరసన తెలియజేశాడు। అయినా కానీ శారద గారు కొంతమేర వర్క్ చేశారు। ఆ వర్క్ జరిగిన తర్వాత 2014లో ఎలక్షన్ జరిగినప్పుడు శారద గారు ఇక్కడ పోటీ చేయలేదు। అనివార్య కారణాల వల్ల పోటీ చేయకపోవడం, బోడే ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది। గత 5 సంవత్సరాల్లో ఆయన కాంట్రాక్టర్ మార్చి ఈయన బినామీగా పెట్టుకున్న కాంట్రాక్టర్ ద్వారా ఆ వంతెన టెండర్ తెప్పించుకుని కాంట్రాక్టర్ మార్పించుకుని ఒక్క ఇంచి ఒక్క ఇటుక కానీ ఒక కంకర్రాయి కానీ ఆ వంతెన మీద వేయలేదు ఆయన। గత 5 సంవత్సరాల అధికారంలో చిన్న ముక్క కూడా పని చేయలేదు ఆయన। అటువంటిది మళ్ళా 2019లో శారద గారు ఎలక్షన్ గెలిచిన తర్వాత, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ గారితో మాట్లాడి మళ్ళీ బ్రిడ్జ్ స్టార్ట్ చేద్దామని చూస్తే, ఎవరైతే అతను పెట్టుకున్న బినామీ కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టర్తో ఇతను అనుకూలంగా పిల్లేపించి కోర్టులో స్టే తెప్పించి ఆ పని జరగకుండా చేసింది బోడే ప్రసాద్ గారు। అటువంటి బోడే ప్రసాద్ గారు ఆ నిందలని అతని మీద రాకుండా కప్పిపుచ్చడానికి మళ్ళా జనాన్ని పోగేసుకొచ్చి జెండాలు పట్టుకుని టీడీపీ డ్రామా ఆడి ఈ యలంకుదురు వాసుల్ని ఈ జనాన్ని మోసం చేయడానికి అతను వచ్చాడు। ఈయన 2008లో ప్రతిపక్షంలో నిరసన చేసిన ఈయన 2014 నుంచి 2019లో అధికారంగా ఉండి ఆ వంతెన్ని ఒక క్షణం కూడా ఒక్కడికి కూడా ఎందుకు ముందు తీసుకెళ్ళకపోయారు? అటువంటి ఆయన 2019లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే శారద గారు వర్క్ చేద్దామంటే కోర్టులో అతను అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్తో కేసు ఎందుకు వేపించాడు? ఇందాక మా నాయకులు చెప్పినట్టు ఆయన దమ్ముంటే అతను అన్యాయంగా ఉన్న కాంట్రాక్టర్ని విత్డ్రా చేయించండి, గవర్నమెంట్ ఫండ్తో కానీ శారద గారి సొంత డబ్బులతో కానీ అతి తక్కువ సమయంలో ఆ వంతిని పూర్తి చేసే బాధ్యత మా ఎమ్మెల్యే గారి తరఫున మేము వైసీపీ శ్రేణులు మేము హామీ ఇస్తున్నాం। నువ్వు కపట నాటకాలు ఆడి ఎక్కడ పడితే అక్కడ నీ డ్రామాలు కప్పిపుచ్చుకోవడానికి జనాన్ని పోగేసి ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి డ్రామాలు ఆడితే కుదరదు బోడే ప్రసాద్, 2014 నుంచి 2019కి గాలి కదిలేసింది ఆ వంతిని నువ్వే, 2019 తర్వాత నీ అన్యాయమైన కాంట్రాక్టర్తో కేసు వేపించి దాన్ని స్టేజ్ తెచ్చి పన్నేయకుండా చేసింది నువ్వే, మీకు దమ్ముంటే ఈ యలంకుదురు గ్రామం ఈ ఒక్క గ్రామంలోనే చూసుకుందాం, నీ అనుమానం వచ్చిన టీడీపీ ప్రతి ఒక్క కార్యకర్తను ఆధార్ కార్డు తీసుకురా, మా గవర్నమెంట్లో మా జగన్ అన్న ఇచ్చిన డబ్బు మా శారద గారి ద్వారా నీ ఇంట్లోకి నీ కార్యకర్త ఇంట్లోకి ఎంత వచ్చినా మేము లెక్కలతో రూపాయితో సహా మీకు లెక్క తెలుస్తాం, మీకు దమ్ముంటే మీరు కాదనుకుంటే మీరు టీడీపీ నిజమైన కార్యకర్తలు అయితే అధికారికంగా వచ్చి మా వాలంటీర్కి మాకు మీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ స్కీము వద్దని చెప్పండి, ఆ స్కీములను మరో 10 మంది సామాన్యులకు పంచుతాం, అంతేగాని నువ్వే ఆపి నువ్వే కోర్టులో కేసులు వేపించి మళ్ళీ నువ్వే వచ్చి ధర్నాలు చేస్తూ డ్రామాలు చేస్తూ ప్రజల్ని మోసగొట్టాలనుకుంటే కుదరదు, ఇలాంటి డ్రామాలు ఎన్నో చూశారు, అందుకే నేను ఇంటికి పంపించారు, కట్ట మీదకి వచ్చి అందరికీ దండాలు దాచుకెళ్ళి పెట్టుకున్నావు, ఇటువంటి చర్యలు మానుకో లేకపోతే ప్రతి చోట మా నిరసన సగంకి తగులుద్ది చెప్పండి। అంటే గత గవర్నమెంట్ ఏదైతే 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా ఉన్నప్పుడు కానీ ఏ రోజైనా ఈ ప్రాంతానికి వచ్చైనా సందర్శించిన పరిస్థితులు ఉన్నాయి, అతను ఈ రోజు నిరసన చేస్తున్నాడు కదా? ఆయన సందర్శించాడండి, ఆయన 2014 నుంచి 2019 వరకు శాసనసభ్యులు ఉన్నప్పుడు ఈ యనమల కుదురుని ప్రతి గ్రూప్ హౌస్లో మన గ్రూప్ హౌస్ వాళ్ళ దగ్గర అపార్ట్మెంట్ దగ్గర బాగా దండుకున్నాడు, కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, పక్కన ఉన్నటువంటి కృష్ణా నది నుంచి ఇసుకను దోచుకున్నాడు, వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు తప్పితే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసింది లేదు, ఈ ఎక్కడ కూడా డ్రైనేజీ శాస్త్రం కానీ సిమెంట్ రోడ్లు కానీ ఎక్కడ కూడా నిర్మాణం చేయలేదు, అభివృద్ధికి అతను చాలా ఆవిడ దూరంలో ఉన్నాడు, మా శారద గారు వచ్చిన తర్వాత అభివృద్ధి చూసి ఓర్చుకోలేక ఇటువంటి కపట నాటకారు అతనల్లా కూడా దొంగ దీక్షలు చేయటం, దొంగతనంగా పరీక్షలు రాయటం, ఇటువంటి కార్యక్రమాలు తప్పితే ఆయనకి అసలు అభివృద్ధి మీద కానీ సరైనటువంటి అవగాహన ఉండదు ఆయనకి,
ఎందుకంటే అది ఎడ్యుకేషన్లో పూరు కాబట్టి ఎటువంటి దొంగ దీక్షలు చేయడం వారికి అలవాటు కాబట్టి ఇట్లాంటివి కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు రానున్న కాలం మళ్ళా గుణపాఠం చెప్పడానికి ఉన్నారు ప్రజలు కాబట్టి అది తెలుసుకొని మసులుకుంటే మంచిదని చెప్పి వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం మరికొంతమంది ఉన్నారు మనతో చెప్పండి పెద్దయ్యన ఈ సమస్య ఈ వంతెన సమస్య ఎన్నాళ్ళుగా ఉంది భారత సారథి గారు గతంలో చొరవ చూపి దీనికి సంబంధించి ఒక కదలిక ముందుకు తెచ్చారు కానీ ఈరోజు టీడీపీ వాళ్ళు అడ్డుపడుతున్నారు దీనివల్ల మీరు టీడీపీ నేతలకు ఏం చెప్తున్నారు అయ్యా ఈ వంతెనకి ముందు 2013 లో సారథి గారు మినిస్టర్గా ఉండగా శంకుస్థాపన చేయడం జరిగింది 2014 ఎలక్షన్ ముందు ఈ బోడే ప్రసాదే నామినేషన్ ఏకి ముందే ఈ రెండు శంకుస్థాపనలకి పిండ ప్రదానం చేశాడు పిండ ప్రదానం ఎవరో చేస్తామండి తల్లిదండ్రులు చనిపోతే చేస్తాం కానీ ఈ బోడే ప్రసాదు ఇవాళ గగ్గోలు పెట్టే బోడే ప్రసాదు ఆ రెండు దిమ్మలు కూడా పిండ ప్రదానం చేసి జనాల మభి పెడతాకి ఎలక్షన్లో తిరిగి అప్పుడు మా సారథి గారు ఇక్కడ పోటీ చేయాల గెలిచాడు గెలిచిన వెంటనే ఏం చేశాడు 56 మంది బిల్డర్స్ ఉంటే యనమలకుదురు గ్రామంలో ఒకే బిల్డర్ దగ్గర 7 లక్షలు 8 లక్షలు వసూలు చేసి దాదాపుగా 3.5 కోట్లు దండుకున్న గనుడు ఈ బోడే ప్రసాద్. తర్వాత ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఫెయిల్ చేస్తున్నావు ఇంటర్మీడియట్ 1 సీటింగ్ రాస్తూ దొంగ పరీక్షలు రాసి పట్టుబడి ఆంగ్కాంగ్ పారిపోయాడు ఈ బోడే ప్రసాద్. అభివృద్ధిని అదుకునే బోడే ప్రసాద్ని మేము ప్రతి విషయంలో ఖండిస్తాము అతనికి ఎదురుగా ఒక నీటి కూడా చేస్తాం. మా సారథి గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో 2019 నుంచి ఇప్పటివరకు 3.5 సంవత్సరాల్లో దాదాపుగా 28 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసాడు నియోజకవర్గానికి. ఈ ఒక గ్రామానికే 5 సచివాలయాలకి కట్టించారు. అలాగే మరి కట్ల మీద రోడ్లు డ్రైన్లు అన్నీ కూడా సారథి గారు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉంటుందని చెప్పేసి మేమందరం కూడా చెప్పుకున్నాం. బోడే ప్రసాద్ ఆటలు సాగనేము మా సారథి గారు మళ్ళీ గెలిపించుకుని మినిస్టర్ చేస్తాం బోడే ప్రసాద్ ఆగడా లేకుండా సరే మేము అడ్డుకుంటామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. నేను జిల్లా వైఎస్ఆర్ మరికొంతమంది అంటే వైసీపీ శ్రేణులు శాంతియుతంగా ఇక్కడ నిరసన తెలియజేస్తానికి వచ్చిన క్రమంలో టీడీపీ శ్రేణులు దాడులు చేశారని చెప్తున్నారు ఏం జరిగిందండి ఇక్కడ అప్పుడు? అయ్యా ఏం లేదయ్యా, మా నాయకుడు నిబద్ధతగా మీరు ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోమని కూడా మమ్మల్ని వెళ్ళమనుకోలేదు. వెళ్ళ సార్, మీ గ్రామ నివాసకుడిని సార్, నేను నా పిల్లల్ని ఎక్కించుకొని నేను బండి వేసుకొని వెళ్తూ ఉంటే ఆకస్మికంగా మా నాయకుడిని తిడుతున్నారని ఆగి నేను బండి ఆపి పిల్లల్ని అక్కడ పక్కన పెట్టి నేను వస్తే నా మీద అత్యంత దారుణంగా మహిళల చేత దాడి చేయించారయ్యా. ఇది ఎంతవరకు న్యాయమయ్యా? గ్రామంలో ఇన్ని వేల మంది జనాభా ఉన్నారు, ఇన్ని వేల మందికి పథకాలు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ మాకు ఇస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాకు పార్థసారథి గారి నాయకత్వంలో ఇన్ని పథకాలు మాకు ఇస్తూ ఉంటే 84 కోట్ల రూపాయలు వంతిని బాగు చేయటం ప్రభుత్వానికి ఒక లెక్క అండి. కావాలనే దుందుడుకు చర్యగా ఈ గ్రామంలో జరిగే వంతెన నిర్మాణాన్ని ఆపి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని, ఆ కాంట్రాక్టర్ని అతనికి సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్ని అతను కావాలనే కోర్టుకు తీసుకెళ్లి స్టేలు తీసుకువచ్చి పనులు జరగకుండా నవ్వుతూ అతను ఫామ్ హౌస్లో కూర్చొని అతను ఒక కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ నడిపే వ్యక్తిగా ఇవాళ నిరూపితం అయ్యాడని చెప్పి ప్రజల్లో మేము ఘనంగా చెబుతున్నాము. బోడే ప్రసాద్ నాయకత్వం ఇక్కడ కొనసాగదు అంటే కొనసాగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ తరం కాదు వచ్చే తరాలన్నిటికీ బాగుండే విధంగా పథకాలని ఘనంగా ఇస్తున్నాడు. ఆయనకి కొలసి పార్థసారథి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. బోడే ప్రసాద్ గతంలో ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు, ఈరోజు ప్రతిపక్ష నేతగా కూడా ఈరోజు పూర్తిగా ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బోడే ప్రసాద్ ఆగడాలు కొనసాగే పరిస్థితి ఉండదు, అతనికి తగిన బుద్ధి చెప్తామని వైసీపీ శ్రేణులు అలాగే యనమలకుదురు ప్రాంత ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే అశోక్.